మత్తయి 10:34 శాంసన్ హైదరాబాద్ బదాధ్యాయం మత్తయి సువార్త 34 నేను భూమి మీదకి సమాధానాన్ని తేలేదు కక్కమునే గాని కత్తినే తీసుకొచ్చాను సమాధానమును పంపుటకు నేను రాలేదు సమాధానాన్ని పంపుటకు నేను రాలేదు మీ మధ్య కలిగించడానికి నేను రాలేదు ఇంతకు ఎవరు ఎవరి మధ్య ఏంటి కట్గం కిందకు చదివితే మీకు అర్థమైపోద్ది ఒక మనిషినికిని ఒక మనిషినికిని వాని తండ్రికిని వాని తండ్రికిని కుమార్తెకును అలాగే కూతురికి ఆమె తల్లికిని ఆమె తల్లికి కోడలికిని కోడలికి ఆమె అత్తకును ఆమె అత్తగారికి విరోధము పెట్టవచ్చితిని విరోధము పెట్టవచ్చితిని ఒక మనిషిని ఇంటివారే ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులగుదురు అతనికి శత్రువులగుదురు అదిగదనైనా శాంసన్ హైదరాబాద్ ఈ వచనం ఏంటంటే నాయన సమాధాన అధిపతి సమాధానకర్తన బైబిల్లో ఉంది కదా మరి ఈనేటి సమాధానం పంపవచ్చితిని సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదంటాడు ఏంటని అనుకుంటున్నాను సమాధానం దేవునితో సమాధానపరచడానికి దేవుడు వచ్చాడు యేసుక్రీస్తు వచ్చాడు మనుషులను దేవునితో సమాధానపరచడానికి వచ్చాడు ఎక్కడుంది బైబిల్లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5-6 అధ్యాయాలు చూడండి 18 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5:18 సమస్తమును దేవుని వలనైనవి సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను యేసుక్రీస్తు మనలను క్రీస్తు ద్వారా తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని సమాధానపరచుకున్నాడు అంటే ఆయన మనం పొందవలసి పాపాలకు మనం అనుభవించవలసినటువంటి నరకాన్ని లేదా మన బలి భూమి మీద మన బలి పాతాళలోకంలో మనం బంధింపబడిన బలి దేవుని కోపాగ్నికి మండుతున్న గుండంలోనికి పోకుండా యేసుక్రీస్తు పాపానికి బలిగా మనందరి కొరకు ప్రాణం ఇచ్చాడు అలా ప్రపంచంలో దేవుడు మనుషులను తనతో సమాధానపరచుకోవటానికి సమాధాన అధిపతిగా యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు ఈ భూమి మీద మనకి ప్రైమ్ మినిస్టర్తో విరోధం ఉంటే ఏం చేయగలడు ఏదో నేరాలు మోపి జైల్లో పెడతాడు అంతకంటే ఏం చేయగలడు ఈ భూమి మీద ఎవడో సీఎంఓ తలకమలసిన పిఎంఓ ఉన్నాడు అనుకోండి మళ్ళీ ఏం చేయగలడు మన మీద కేసులు బరాయించి జైల్లో పెట్టగలడు అంతేనా ఇంకేమైనా తీయగలడా ఎవడు ఏమి తీయలేడు ఈ ప్రపంచంలో మనకి మనల్ని కాకపోతే దేవునితో సమాధాన పడలేదనుకో నిన్ను నరకానికి పంపిస్తాడు శాశ్వత నరకంలో నువ్వు ఉండవలసి ఉంటుంది మనుషులతో సమాధాన పడవలసిన అవసరత ఏమీ లేదు బాబ్బాబు అని ఎవడిని దేవుడిని నమ్మమని బతిమాలవలసిన పని ఎవడికి లేదు నమ్ముతాడా ఉంటాడు నమ్మకపోతే పోతాడు మనం ఏం చేస్తామండి అన్నం తింటే బతుకుతాడు తినకపోతే నీరసం చేస్తాడు దీనికి పెద్ద పాఠం చెప్పాలి అలాగే జాగ్రత్తగా వినాలి మనము దేవునితో సమాధాన పడాలని యేసుక్రీస్తు సమాధాన అధిపతిగా వచ్చినప్పుడు మరి మత్తయి సువార్త 10:34 సమాధాన పరచడానికి రాలేదంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాయన ఒక ఇంటి వారే అతనికి విరోధం అయిపోతారంటే కుటుంబంలో ఒకడు యేసుప్రభుని నమ్మాడు అనుకోండి మిగతా వాళ్ళంతా యేసుప్రభుకి ఎగనిష్ట అయిపోతారు మీకు అర్థమైందా ఆ కుర్రోడికి వ్యతిరేకం అయిపోతారు నువ్వు యేసుప్రభుని నమ్మేస్తావరా అన్ని మతంలోకి పోతావరా నువ్వు అని వాణ్ణి చాలా చులకన చేసి హేళన చేసి అసభ్యకరమైన పదజాలాలతో వాళ్ళని అంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురం దగ్గర పల్లెటూరు ఆ కుర్రోడి పేరు బావి వాళ్ళ హైందవులు లాస్ట్ వీక్ న్యూస్ ఇది మరి మన సిడీలు చూసిన తర్వాత బాబీ అన్న అబ్బాయి హిందువుడు వాడి ఫ్యామిలీ అంతా హిందూ మతానికి చెందింది నువ్వొక్కడే సుప్రభు నమ్ముదే వేడరా మా పరువు తీయడానికి మాలోల మతంలోకి పోయేవేటి అని తల్లిదండ్రులు దారుణంగా కుర్రవాడిని బంధించారు బయటకు వెళ్లకుండా ఆ కుర్రాడు బాగా వినండి లాస్ట్ వీక్ స్టోరీ ఇది ఆ కుర్రవాడు గదిలో పెట్టి
నువ్వు బైబుల్ తీసావంటే చంపేస్తాం, చదివావు అంటే చంపేస్తాం. క్లాసులకి అమలాపురంలో ఆ పరిసర గ్రామంలో ఎక్కడో మన పల్లె నాకు తెలీదు, అక్కడ మన పిల్లల క్లాసులకు వెళ్లకుండా అభ్యంతరపరిచారు. అప్పుడు కుర్రుడు అర్ధరాత్రి టార్చిలో వెలిగించుకొని బైబుల్ రహస్యంగా తలుపులు వేసుకొని చదవడం ప్రారంభించాడు. అలాగా అత్త నమ్మితే కోడలు నమ్మ దేశప్రభుని, అత్త నమ్మింది అనుకోండి ఎంతోమంది కోడలు రహస్యంగా వస్తారు. కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఈ ప్రాంతాల్లో అటు గుంటూరు జిల్లాకి వెళితే హిందూ కుటుంబాలలో నుండి క్రైస్తవులైన వాళ్ళు అత్తలకు మామలకు భర్తలకు కూడా భయపడి చర్చిలకు వెళ్ళడం మరి నా దగ్గరికి వచ్చి చెప్పడం నాకు తెలుసు. నా సువార్త ఈ మహాసభల్లో మాట్లాడిన ఎన్నో సందర్భాలు ఏమండి, మా ఆయనకు తెలియకుండా వచ్చారండి. ఏమ్మా మరి మీ ఆయన ఒప్పుకోడా, వద్దండి ఒప్పుకోడండి ఆయన. ఒక కేసు అయితే చూడు, నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ దయచేసి మా ఇంట్లో ప్రార్థన కానీ బైబిల్ చదవడం కానీ చేయకూడదు అన్న. ఎక్కువ మంది చౌదరీల్లో అనగా కమ్మాళ్ళలో కమ్మవాళ్ళలో ఎక్కువ మంది కన్వర్ట్స్ ఉన్నారు. వాళ్ళు రహస్య విశ్వాసులు అంటారు ఇలాంటి వాళ్ళని. వీళ్ళకి చర్చికి వెళ్ళే అధికారం ఉండదు అంటే బైబిల్ చదివే అధికారం ఉండదు, దేవుని పాటలు పడేది. ఎందుకంటే హైందవ్యం స్వీకరించిన తర్వాత మరి కుటుంబం అంతా నాస్తికులైతే అందులో ఒకటి దేవుణ్ణి నమ్మితే కుటుంబం ఎలా భరించగలదు, కుటుంబం అంతా హిందువులైతే ఒక అందులో ఒక వ్యక్తి యేసుప్రభువు నమ్మితే వాళ్ళు ఎలా భరించగలరు. ఇప్పుడు అది మనసులో పెట్టుకుని ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 5:10-34. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంపకుడి ఖడ్గమునే గాని పంపుతున్నాను. సమాధానమును పంపుటకు నేను రాలేదు. పంపటం లేదు. ఎవరినైనా ఎదిరిస్తారు, యేసు ప్రభు నుంచి నాకు దూరం చేయకండి. ఒక భర్త తుపాకీ పెట్టుకున్నాడు నాకు చిన్నప్పుడు, నిన్ను కాల్ చేస్తాను ప్రార్థన చేస్తే అని చెప్పాడు. అప్పుడు ఆమె అన్న మాట్లాడు తెలుసా, నా శరీరాన్ని కాల్చగలరేమో కానీ నా మనసును మాత్రం మార్చలేరండి అనగానే తుపాకీ పడేసరి కింద. మీరు కాల్చినా నేను మారనుగా, శరీరాన్ని చంపారు తప్ప చంపేయండి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ఈ అన్న మాటను అపార్థం చేసుకోకుండా మరి ప్రభువును మనం నమ్మిన తర్వాత దేవుని సన్నిధికి రావాలని చాలామంది ఇష్టపడతారు. దేవుని సన్నిధికి రాలేని అసమర్థులు సోమరిపోతులు కూడా ఎంతోమంది భార్యలకు భర్తలుగా ఉంటారు, ఎంతోమంది భర్తలకు భార్యలుగా ఉంటారు. మరి కుటుంబంలో మరి ఇది చిచ్చే కదా, ఒకని ఇంటి వారే అతనికి శత్రువులు. ఓకేనా? ఓకేనా నాయన శాంసన్?